దేశ ప్రధాని నరేంద్ర మోదీ 13 14 తేదీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ లో పర్యటించనున్నారు. తెలి రోజు యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ తో సమావేశమయ్యే మోదీ రాజధాని నగరం అబుదాబీలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభిస్తారు. దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కు హాజరు కానున్నారు మోదీ. प्रमुख पुण्यक्षेत्र श्रीशैलम वेल्ले भक्तुलकु टीएसआरटीसी शुभवार्त अंदिंचिंदि. बस्सुल्लो टिकेट्लु तीसुकुने वारिकि श्रीशैलम आलय दर्शन टिकेट्लु बुक चेसुकुने सदुपायान्नि कल्पिंचिंदि. ई मेरकु श्रीशैल देवस्थानं आरटीसी मध्य ओप्पंदं कुदिरिंदि. ई ओप्पंदं मेरकु रोजु 1200 दर्शन टिकेट्लु प्रयाणिकुलकु अंदुबाटुलोकि रानुन्नायि. శివబాలకృష్ణ అక్రమాస్తులతో లోతైన విచారణ చేస్తున్న అవినీతి నిరోధక శాఖ ఆయన వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలపై దృష్టి సారించింది. 2012 నుంచి ఆయన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు 2016 నుంచి వినియోగించిన పలు ఉపకరణాలను జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇందుకై ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారం తీసుకోనుంది ఏసీబీ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ బియ్యం ఇలా మాయమవగా ఓ గోదాంలో టన్నుల కొద్ది ఉన్న అక్రమ రేషన్ బియ్యం స్వతంత్ర టీవీ కెమెరాకు చిక్కింది. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మూటా ఆగడాలకు చెక్ చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ చిత్రకారుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏ రామచంద్రన్ అనారోగ్యంతో కన్నుమూశారు. 89 ఏళ్ల రామచంద్రన్ అనారోగ్యంతో ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందారు. కేరళలో జన్మించిన రామచంద్రన్ రంగుల చిత్రకళతో అద్భుతాలు సృష్టించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. గ్రామీణ జీవితం పురాణాల ప్రభావంతో కూడిన ఈయన చిత్రాలు ప్రపంచ ఖ్యాతి పొందాయి. రామచంద్రన్ మృతిపై పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నగరంలోని ఆగ్రా స్వీట్స్ ఆస్తుల వ్యవహారంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. రోజుకో మలుపు తిరుగుతుంది. నెల రోజుల కిందట ఆగ్రా స్వీట్స్ వివాదంపై సనత్ నగర్ బోరుబండ పోలీస్ స్టేషన్లో దినేష్ కల్వా అనే వ్యక్తిపై కేసులు నమోదు కాగా తాజాగా మధురనగర్ పోలీస్ స్టేషన్లో దినేష్ కల్వా ఫిర్యాదు మేరకు ఆగ్రా స్వీట్స్ యజమాని వారి కుటుంబ సభ్యులతో పాటు వారి న్యాయవాదిపై కేసు నమోదైంది. గుంతకల్ వంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షికారి కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేని 8 వాహనాలు సీజ్ చేశారు. నేర ప్రవృత్తి వైపు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి కాలనీకి వచ్చిపోయే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడు నటుడు గాయకుడు ఆర్పి పట్నాయక్ కొత్త ప్రయోగంతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఎక్స్ వేదికగా ప్రకటన చేస్తూ నేటి యువతకు సరైన మార్గనిర్దేశం చేసే అద్భుతమైన శాస్త్రం భగవద్గీత. అందరికీ అర్థమయ్యేలా సంస్కృతి శ్లోకాలు లేకుండా రికార్డ్ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానంటూ ట్వీట్ చేశారు పట్నాయక్. స్ట్రాంజీ స్మార్క్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి నికత్ జరీన్ ఫైనల్లోకి తీసుకెళ్లింది. తనదైన పంచ్ పవర్తో సత్తా చాటింది. మహిళల 50 కేజీల సెమీస్లో నికత్ 5-0 తేడాతో స్థానిక క్రీడాకారిణి జ్లాటిస్లావా చుకోవాను ఓడించింది. ఆదివారం ఫైనల్ పోర్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన నబీనాతో తలపడనుంది జరీన్. దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 ప్రపంచ కప్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. మధ్యాహ్నం 1:30 గంటకు మ్యాచ్ ఆరంభం కానుంది. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఢీకొనుంది. ఆరోసారి విజేతగా నిలిచి కప్పును సొంతం చేసుకోవాలని భారత్ యువ జట్టు ఉబ్బిల్లోరుతుంది.